కమలానంద భారతి గారు, ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్న క్రమంలో నగల ప్రదర్శన జరగాలనే ఒక డిమాండ్ తెరపైకి వచ్చింది. మీరేమంటారు, స్వామివారి నగల్ని అందరికీ ప్రదర్శించాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు స్వామివారి నగల ప్రదర్శన అనేటువంటిది గతంలో చర్చించబడిన అంశం. ఏం చర్చించారు? అక్కడ కొండ మీద ఒక మ్యూజియం ఉంది, అక్కడే ఒక మహల్లాగా నిర్మాణం చేసి అక్కడ పెట్టాలని చెప్పి, మరి స్వామివారికి మొత్తం నగలు 40 టన్నులు ఉన్నాయి, 40 టన్నులు ప్రదర్శించాలన్నా 7 వారాలు, లేకపోతే ముఖ్యంగా ఏవైతే అలంకరిస్తున్నారో అభిమానం, లేకపోతే ఏమిటిది అనేటువంటిది చర్చ. ఇవన్నీ బయట జరిగాయి. అది కాకుండా మరలా ఆగమశాస్త్ర పండితుల సలహా మండలి నిర్ద్వంద్వంగా ఆ రోజున దాన్ని కొట్టివేసింది. అందువల్ల ఆ రకంగా ఎన్క్లోజర్లో ప్రదర్శనలో పెట్టి చూపించడం అనేది ఆగిపోయింది. అందువల్ల ఏంటంటే ప్రదర్శన జరపడం అనేది జరగదు, ఒకటి. రెండవది, ఈ రోజున తిరుమల దేవాలయానికి ఉండేటువంటి భద్రతాపరమైన కారణాలు, కోణాలు. ఈ రోజున దాదాపు ఒక 3-4 మాసాల నుంచి అక్కడ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ లేడు. అక్కడ ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారు, మళ్ళా పోస్ట్ చేయలేదు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకోవాల్సి వస్తుంది. మీరు గనక ఈ నగలను గనక ప్రదర్శనలో పెడితే సెక్యూరిటీ పరంగా ఎంత భద్రతా ప్రమాణాలు పాటించాల్సి వస్తుందో అది చాలా తలకు మించిన భారం అవుతుంది, దానికి ఒక పెద్ద బడ్జెట్ అవుతుంది. అంతేకాదు, ఈ రోజున మన చంద్రబాబు నాయుడు గారి మీద ఆ రోజు ఒక దాడి జరిగింది. దాడి జరగడానికి ఒక చిన్న విషయం, అసలు ప్రదర్శన జరగాల్సిన అవసరం ఉందా లేదా అంటే మీ అభిప్రాయం ఏంటి? ప్రదర్శన జరగాల్సిన అవసరం లేదండి. ప్రదర్శన జరగడం వల్ల సమస్య పరిష్కారం కాదు. ఈరోజు అక్కడ ఆభరణాలు కనిపించడం లేదు అనడానికి ప్రదర్శనకి సంబంధం లేదు. ఇప్పుడు మీకు ఒక, మీ దృష్టికి ఒక మాట తీసుకొస్తాను. ఇప్పుడే మన టీవీలోనే అక్కడ పక్కన వేస్తున్నారు ఒక ధర్మకర్తల మండలి సభ్యులు, ఒక ఆయన ఆ అర్చకుడే కొన్ని నగలు పట్టుకోబోయి ఉంటారు అని చెప్పి అన్నారు. ఒక పక్కనేమో దొంగ చేతికి తాళం ఇచ్చినా అక్కడ నగలు తీసుకోబోలేరు అని చెప్తిరి, ఇంకొక పక్కనేమో ఆ అర్చకుడే కొన్ని ఆభరణాలు తీసుకోబోయి ఉంటారని చెప్తిరి. పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్స్ ఈ రకంగా ఇచ్చినందువల్లనే భక్తుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఏదో ఒకటి మాట్లాడేస్తారు ఎవరైనా కానీ, ఏదో ఒకటి మాట్లాడేస్తున్నారు. అవే సభ్యుల నుంచే వస్తున్నాయి, మరి సహజంగా భక్తుల్లో ఎన్నో అపోహలు, అనుమానాలు, సందేహాలు కలుగుతాయి. అవును, అందుకనే దాన్ని ప్రదర్శించడం వల్ల దానివల్ల సమస్య పరిష్కారం కాదు. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రమాణాలు ఈరోజు పాటిస్తున్న వాటినే, వాటికి సంబంధించినవి భక్తులకు ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ రోజున ఎవరైనా సరే, నేనైనా ఇంకొకరైనా ఇంకొకరైనా అక్కడ ఏదో ఒక నగ కనపడలేదునో ఏదైనా అన్న తర్వాత ప్రభుత్వానికి వెంటనే వాళ్ళ బాధ్యత ఏంటంటే దాన్ని వాళ్ళు సమర్థించుకోవాల్సిన అవసరం ఏం లేదు. నేరుగా రాష్ట్ర ప్రభుత్వం అక్కడికి పోయి ఏం చేయదు. ఈ కమిటీ కాకపోతే ఇంకొకటి, అంటే ఈ ధర్మకర్తల మండలి కాకపోతే ఇంకొకళ్ళు ఉంటారు. గతంలో చదులవాడ కృష్ణమూర్తి గారు ఉన్నారు, ఏమి ఇబ్బంది లేకుండా 2 సంవత్సరాలు ఆయన సమయాన్ని పూర్తి చేసుకుని బయటికి వెళ్ళిపోయారు, ఏమి ఇబ్బంది రాలా. ఈరోజు కూడా ఏదో ఒక సమస్య వచ్చింది, ఒక చర్చ వచ్చింది. వచ్చినప్పుడు ధర్మకర్తల మండలి కానీ ప్రభుత్వం కానీ, మేము ఒక కమిషన్ వేస్తున్నాము, వాళ్ళు దానికి సంబంధించిన నిజానిజాలు సమాజం ముందు పెడతారని ఒక మాట ఉంటే ఇది చర్చే జరగదు. ఇంకా ఇప్పుడు ఏమైందంటే అది రాజకీయ కోణంలో చర్చ చేసేసరికి దానివల్ల మొత్తం అంతా కూడా ఒక గందరగోళమైన పరిస్థితి వచ్చింది. సరే, ఒక నిమిషం.